ఈరోజు స్థానిక నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ అన్నందు గల భాష్యం స్కూలు ఏదైతే భాష్యం స్కూల్ ఉందో ఆ స్కూల్లో ఈరోజు జీవో నెంబర్ ఒకటికి విరుద్ధంగా స్కూల్లో బెల్టులు షూలు అదేవిధంగా బుక్కులు అదేవిధంగా మా స్కూల్లో కొనాలి లేకపోతే మీ స్కూల్లో అడ్మిషన్ పిల్లోనికి అడ్మిషన్ ఇవ్వమంటూ పిల్లల తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేస్తూ అదేవిధంగా వేల ఎల్కేజీ పిల్లోడికి బుక్కుల కోసం 7,000 నుంచి 8,000 వసూలు చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు చూసుకునైతే ఉపాధ్యాయులను ఖచ్చితంగా మీరు ఉపాధ్యాయులను మీరు అడ్మిషన్లు చేయకపోతే ఖచ్చితంగా ఈ సంవత్సరంలో 10 అడ్మిషన్లు చేయాలి లేకపోతే మీ ఉద్యోగం తీసేస్తామని చెప్పి ఇక్కడ ప్రిన్సిపాల్ గారు ఉద్యోగస్తురాలని అదేవిధంగా ఉద్యోగస్తులను ఖచ్చితంగా ఇలా వీళ్ళు వేధిస్తున్నారు. ఏదైతే ఈరోజు భాష్యం స్కూల్లో అవినీతి తక్కువ పాల్పడుతున్న భాష్య స్కూల్ గుర్తింపు వెంటనే రద్దు చేయాలి, ప్రిన్సిపాల్ని వెంటనే సస్పెండ్ చేసి తీసేయాలని మేము బీసీఎస్టీ వైరైటీ విద్యార్థి సంఘాల డిమాండ్ చేస్తున్నాం. ఇదైతే విద్యా హక్కు చట్ట ప్రకారం 25% ఎస్ఎస్టీ బీసీ విద్యార్థులకు రాయితీ కల్పించిన ఇటువంటి స్కూల్లో ఇటువంటి రాయితీలు కల్పించకుండా కేవలం ధనార్జనే ధ్యేయంగా అవినీతి అక్రమాలు పాల్పడుతున్నారని భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్. అదేవిధంగా చూసుకున్నట్లయితే మా విద్యార్థులు మీ విద్యార్థులు మాకన్నే బెల్ట్ కొనాలా, టై కొనాలా, షూ కొనాలని అదే పుస్తకాలు కొనాలని 7,000 నుంచి 8,000 ఒక్కొక్క తరగతి విద్యార్థికి వసూలు చేస్తారు. వెంటనే డీఓ గారు రాకపోయి ఇక్కడ చర్యలు తీసుకోకపోతే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని బీసీఎస్టీ వైరైటీ విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాం.